షాలో గుడ్ ఈవినింగ్ యేసుని నమ్ముకుంటే సర్వమంగళమే అంటున్నాడు లలిత్ కుమార్ యేసుని నమ్ముకుంటే సర్వమంగళమే అని అంట అయితే నేనేమంటానంటే ఏసును నమ్ముకుంటే సర్వమంగళమా లేక హిందూ దేవుళ్లను నమ్ముకుంటే సర్వమంగళమా అనేది రెండు ఎపిసోడ్స్గా మాట్లాడాలని నేను అభిప్రాయపడుతున్నాను కొద్ది నిమిషాలు ఈ ఫస్ట్ ఎపిసోడ్ మాట్లాడతాను ఇంట్రడక్షన్గా తర్వాత రెండవ ఎపిసోడ్లో అద్భుతమైన విషయాలు చెప్పుకుంటూ వస్తాను నేను ఒక వీడియో చూశాను కుమార్ ఒకడికి ఒక అతనికి హితోపదేశం చేస్తున్నాడు దానికి సమాధానంగానే ఈ వీడియో చేయాలని నేను అభిప్రాయపడ్డా అతడు ఫోన్ చేసి కుమార్తో మాట్లాడుతున్నాడు అతడు ఏమంటున్నాడంటే పద్దెనిమిది సార్లు అయ్యప్పమాల ధరించాడంట పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు అయ్యప్పమాల ధరించాడంట ఆయనను ఫలితం కనపడలేదు అంటున్నాడు మరి ఏం చేశాడు తర్వాత అంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అతని మనసు కుదిటపడిందట గనుక అతను ఫోన్ చేసి లలిత్ కుమార్తో ఏమంటున్నాడంటే నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకో నువ్వు కూడా ఏసుప్రభుని నమ్ముకుంటే నీ జీవితంలో మేలు జరుగుద్ది అని హితోపదేశం చేశాడు దానికి లలిత్ కుమారు స్పందించి కౌంటర్ ఇస్తున్నాడు అతనికి ఎలా ఇస్తున్నాడంటే నేను చర్చి చుట్టూ పంతొమ్మిది సంవత్సరాలు తిరిగాను పొలాలు అమ్మేసుకున్నాను మరి ఎందుకు అమ్ముకున్నాడో మరి మనకు తెలుసు తెలియదు లాటరీ టికెట్లు కోసం అమ్మేసుకున్నాడు లేకపోతే గుర్రాలు రేసులు పందాలు కట్టి అమ్మేసుకున్నాడో మనకైతే తెలియదు కానీ చర్చి చుట్టూ తొమ్మిది సంవత్సరాలు తిరిగాడంట అది చర్చి చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు నీకు గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ చర్చిల చుట్టూ తిరగొద్దు అని బైబిల్ చెప్తూ ఉంది అయితే తొమ్మిది సంవత్సరాల కుమార్ తిరిగాడట తర్వాత పొలాలు అమ్మేసుకున్నాడట ఎందుకు అమ్మేసుకున్నాడో మాకు తెలియదు చాలా అమ్మేసుకోవటానికి చాలా కారణాలు ఉంటాయి బొచ్చు అంతా ఊడిపోయిందంట ఇది నమ్మశక్యం కాదు ఎందుకంటే అతను నిండా బొచ్చు ఉంది జుట్టుగా ఎక్కువగానే ఉంది ఇంకా నా బొచ్చు ఊడిపోయింది కానీ నాకు డెబ్బై సంవత్సరాలు ఇక వెళ్ళిపోతున్నాయి నాకు డెబ్బై వెళ్ళిపోయి డెబ్బై ఒక నేను వచ్చేస్తూ ఉన్నాను కానీ ఇతని ఎక్స్పీరియన్స్ చూడండి బొచ్చు అంతా ఊడిపోయిందంట ఇంకేమంటున్నాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే అనుభూతి కలుగుద్ది ఒక్కొక్కటికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది నీకు ఒక రకమైన పిచ్చి అయితే నాకు ఒక రకమైన పిచ్చి అని లలిత్ కుమారు అతనికి కౌంట్ ఉన్నాడు ఉన్నాడనమాట అసలు సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదాం అందుకే ఈ వీడియో చేయటం అనేది జరిగిందనమాట దానికి సమాధానం చెప్పాలనే ఆడియో మాట్లాడిన వ్యక్తి గురించి నాకు ఏమి కూడా తెలియదు అయితే లలితకుమారు ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణా జిల్లా బాబులపాడు మండలానికి అందులో హనుమన్ నగర్ హనుమన్ జంక్షన్ అనే గ్రామానికి చెందినవాడు పుట్టుకతోనే ఇతడు చాలా పేదవాడు అందుచేత ఇతడు చదువు కొనసాగించలేక చదువుని మధ్యలోనే ఆపేశాడు ఇతను ఒక పాత కాలపు ప్రింటింగ్ ప్రెస్ ఉంది పాతకాలపు ప్రింటింగ్ ప్రెస్ ఉంది మాకు కూడా రెండు ప్రెస్లు ఉన్నాయి ప్రింటింగ్ ప్రెస్సులు ఒకటి కాదు అందులో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన విక్టోరియా ఒకటి అనమాట కానీ ఆ ప్రెస్లు పనిచేయవు కదా ఎప్పుడు పనిచేస్తాయి అవన్నీ బ్లాక్స్ అనమాట అందుకనే వాటిని నేను కూడా అమ్మేయటం జరిగింది అతడు అమ్మేసుకున్నాడు లేకపోతే హనుమాన్ జంక్షన్లో ఇంకా ప్రెస్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ముప్పై తారీఖున నేను హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాను అప్పుడు పూర్తి వివరాలు తీసుకొస్తాను తర్వాత అతని ఇంటిని వాళ్ళ అమ్మ నాన్న కూడా వీడియో చేస్తాను అలాగే వాళ్ళని ఇంటర్వ్యూ కూడా చేస్తాను నేను ఆ విధంగా ఇతడు జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు బియ్యం వ్యాపారం చేసుకుంటూ సువార్తను ప్రకటించే ఆదాం అనే ఒక అతను అప్పని వీడిలో ఉన్నాడు అప్పన వీడిలో ఉన్నాడు అతడు అతని దగ్గర శిష్యత్వం పొందాడు లలిత్ కుమార్ అనే అతను అతనితో సువార్తగా తిరుగుతూ ఉండేవాడు ఆదివారం ప్రార్థనని అవి వెళ్తూ ఉండేవాడు కొద్ది కాలం అలా తిరగడం జరిగింది అయితే ఈ మధ్య సోషల్ మీడియా లేకపోతే ఈ వీడియోస్ ఫేస్బుక్లో కొంతమంది క్రైస్తవ పాస్టర్స్గా చెప్పుకుంటున్న కొంతమంది పాస్టర్స్ కాదు రియల్ పాస్టర్స్ కాదు వాళ్ళు పాస్టర్స్ అంటే వాళ్ళకి కనీసం ఐదు ఆరు సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఉండాలి వాళ్ళు ఆర్డినేషన్స్ జరగాల ఒక చర్చ్లో వాడు పాస్టర్గా అపాయింట్ అవ్వాలి దానికైనా చాలా రూల్స్ ఉన్నాయన్నమాట పదకొండు లైన్ చర్చెస్ మాత్రమే చర్చెస్గా పిలవబడుతున్నాయి అందులో పనిచేసే వాళ్ళు మాత్రమే పాస్టర్స్ మిగిలిన వాళ్ళందరూ ఇవాంజలిస్ట్స్ అండ్ ఎల్డర్స్ అంత మాత్రమే సంఘ పెద్దలు అంటారు బోధకులు అంటారు స్వార్థికులు అంటారు వాళ్ళని కానీ పాస్టర్స్ అని పిలవటానికి ఏ మాత్రం కూడా వాళ్ళకి అర్హత లేవని నేను తెలియజేస్తున్నాను అతని దగ్గర ఉండి కొద్ది మాటలు నేర్చుకున్న తర్వాత ఈ ఈ పాస్టర్స్గా పిలవబడ్డ కొంతమంది కరుణాకర్ సుగుణాకి కౌంటర్స్ ఇస్తున్నారు కరుణాకర్ సుగుణాకి కౌంటర్స్ ఇస్తూ అతడు హిందూ క్రైస్తవ మతాన్ని ఏ విధంగా అయితే దూషిస్తున్నాడో అదే రేంజ్లో వీళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు ఈ కౌంటర్ను చూసి తట్టుకోలేక క్రైస్తవం మీద తిర క్రైస్తవ్యం మీద తిరగబడాలనుకున్నాడు తిరగాల తిరగబడాలనుకొని కరుణాకర్ సుగుణాన్ని ఆదర్శంగా తీసుకొని అతడు ఏ విధంగా అయితే కోట్ల రూపాయలు గడించాడో అదే విధంగా తాను కూడా లలితకుమార్ కూడా కోట్ల రూపాయలు గడించాలి అనే ధనాపేక్షతో హనుమన్ జంక్షన్ విడిచి హైదరాబాద్ చేరుకున్నాడు హైదరాబాద్ చేరుకున్నాడు ప్రారంభంలో ఇతని యొక్క దీన దరిద్రత ఇతని యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి నాకు కూడా చాలా జాలేసేది లలిత్ కుమారు ఎకరాలు అమ్మేసుకున్నాడు అంతా అబద్ధం అతడు నిరుపేదవాడు అతను వేసుకున్న ప్రారంభంలో అతని వీడియో చూడండి ఎంత నలిగిపోయినా మాసిపోయినా బట్టలు వేసుకొని అతడి వీడియో చేస్తూ ఉండేవాడు మీకు అర్థమైపోద్ది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అతని యొక్క అదృష్టం కొద్దీ హమారా ప్రసాద్ తగిలాడు హమారా ప్రసాద్ దగ్గర అతడు చేరాడు ఇద్దరు కలిసి చాలా కాలం మరి కలిసి ఉన్నారు ఏ మరి ఏ కారణం చేత నాకైతే తెలియదు కానీ మొత్తానికి వాళ్ళిద్దరూ ఈరోజు విడిపోయి భద్రశత్రువులు అయిపోయారు అనమాట మొన్న ఏమో ఈ మధ్య ఏదో లలితకుమార్ని అమరప్రసాద్ కొట్టాడు అని కూడా నేను విన్నాను నిజమేంత నాకైతే తెలియదు కానీ కొంతమంది నాకు చెప్పడం అనేది జరిగింది కనుక ఈ కుమార్ ప్రారంభంలో తెలిసి తెలియకుండా ఏదో మాటలో మాట్లాడుతూ ఉండాడు వేరేతనంగా మాట్లాడేవాడు తర్వాత ఇక ఇప్పుడు కొంచెం ఆ గ్రంథాలు చదువుతూ హిందూ గ్రంథాలు మాత్రమే చదువుతున్నాడు చదువుతూ ఏదో చెప్తున్నాడు అయితే ఇతని యొక్క లక్ష్యం ఏంటంటే సంపాదనే ఇతని యొక్క లక్ష్యం ఇతని యొక్క ధ్యేయం అందుచేత బూతులు తిడితే కానీ సబ్స్క్రైబర్స్ పెరగరు వ్యూస్ పెరగవు అందుచేత ఇతడు చిన్న పెద్ద తేడా లేకుండా ఏడా పేడా మాట్లాడేస్తా తిట్టేస్తూ ఉన్నాడు ఇదే తనకి హ్యాపీగా మారింది అనమాట హ్యాబీగా మారింది అంతే గ్రంథాలను అంటే ఒరిజినల్ గ్రంథాలకు వెళ్ళి అవి ఏ భాషలో రాయబడ్డాయో అక్కడ ఏ పదం రాయబడిందో అది గ్రీక్ భాషలో ఉందా అరమేక్ భాషలో ఉందా హీబ్రూ భాషలో ఉందా లాటిన్ భాషలో ఉందో అది తెలియకుండానే ఏదో తెలుగు బైబుల్ పట్టుకొని ఏదో ఒకటి మాట్లాడేయటం లేకపోతే సాంస్క్రిత్ గ్రంథంలో ఇదిగో ఇలా ఉందా ఇలా ఉందా ఇలా ఉందా అని నువ్వు ఏదైనా చెప్పుకో శాంస్కృత గ్రంథంలో అందులో శాంస్క్రిత్కి లిపి ఉంటేగా అక్షరమాలు లేదు దానికి స్క్రిప్ట్ లేదు లేకుండా ఏం చెప్తా దాని గురించి ఏం చదువుతారు దాని గురించి అందుకనే ఈ స్క్రిప్ట్ లేని లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా పక్కన పడేయటమే దాన్ని అది ఎందుకు కూడా పనికి రాదు అయితే బైబిల్ మీద వ్యాఖ్యానం చేసేటప్పుడు హీబ్రూ గ్రీకు ఆర్మేక్ లాటిన్ ఈ నాలుగు భాషలు వచ్చి ఉండాలి బైబిల్లో అక్కడ ఏ భాష వాడబడింది తెలుగులోకి ఏ విధంగా అంటే ప్రాంతీయ భాషలోకి ఏ విధంగా అనువదించబడింది తెలియాలి తెలియనప్పుడు ఒరిజినల్లోకి వెళ్ళి ఒరిజినల్ చెప్పి ఇదిగో ఇక్కడ ఈ పదం వాడబడింది కనుక ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా చెప్పాలి అని చెప్పాలి కనుక ఈ బైబుల్ తెలుగు బైబిల్ని బ్రాహ్మణులే తెలుగులోకి అనువదించారు క్రైస్తవులు ఎవరు అనువదించలేదు అందుచేత భాషా లోపం అనువాద లోపాలు చాలా ఉన్నాయి బైబిల్లో దాన్ని సరిచే కోసుకోవాల్సిన అవసరత బైబిల్ ఈ డైరెక్టర్స్కి లేదా బిషప్స్కి వీళ్ళందరికీ కూడా ఉంది కానీ వీళ్ళెవ్వరు కూడా కలిసి రాకపోవటం వలన పాత గ్రంథాన్నే అంటే నతానయలు గారు ఐ ఐసిఎం చీఫ్ పాస్టర్ నతానయలు గారు అనువదించిన తెలుగు బైబిల్ అనువాదాన్నే నేటికి చదువుకున్నారు ఇది వల్గేట్ ట్రాన్స్లేషను ఈ తెలుగు బైబుల్ కానివ్వండి ప్రాంతీయ భాషల్లో అనువదించిన ప్రతి బైబుల్ కూడా వల్గేట్ ట్రాన్స్లేషను అందుచేత ఈ వల్గేట్ ట్రాన్స్లేషన్ కూడా చాలా జాగ్రత్తగా చదివి దాన్ని అర్థం చేసుకోవాలి అలా చదువుకుండగా అజ్ఞానంగా ఏదో పడితే ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం అనేది ధర్మం కాదు వివేకం కాదు అజ్ఞానం అని నేను తెలియజేస్తున్నాను క్రైస్తవ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అంటే బైబిల్ నీకు అర్థం కాలేదు నీకు ఏదో పెద్ద తెలిసినట్టుగా అది ఇది ఇది అది చెప్పడం కాదు కరుణాకర్ సుగుణాకి తెలియదు నీకు కూడా తెలియదు అక్కడ ఏ భాష ఏ పదం వాడబడిందో దాని యొక్క అర్థం ఏంటో కూడా మీకు తెలియక మీరు మీరు బయటికి వెళ్ళిపోయారు కానీ మీరు తెలుసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా బైబిల్ కాలేజీలో మీరు స్టడీ చేయండి నేర్చుకోండి మీరు భాష నేర్చుకోండి అలాగా ఇంకేంటంటే సర్వమంగళమే అన్నారు కదా క్రైస్తవులోకి వెళితే సర్వమంగళం అంటే మరి తిరుపతిలో సర్వమంగళం ఉందా అంటే గుండు గీసి పంపిస్తున్నారా లేకపోతే శ్రీశైలంలో గుండు గీసి పంపిస్తున్నారా కాళహస్తిలో గుండు గీసి పంపిస్తున్నారా కాశీకి వెళ్ళిపోయినప్పుడు గుండు గుండు గీసి పంపిస్తున్నారా చర్చికి వెళితే వారం వారం గుండె గీసి పంపిస్తున్నారా ఎక్కడ పంపిస్తున్నారు సర్వమంగళం ఎక్కడ జరుగుతుంది చర్చిలోనా హిందూ దేవాలయాలలోనా అనేది నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉంటున్నాను రేపటి ఎపిసోడ్లో తప్పనిసరిగా ఆ విషయం మీకు తెలియజేస్తాను ఎక్కడ దోపిడీ జరుగుతుంది అనేది మీకు తెలియజేస్తాను ఇప్పటికే చాలా వీడియోస్ మాట్లాడుకుంటా నేను వచ్చాను అయితే మీరు ఈలోపు ఏం చేయాలంటే మతే వార్త పదేవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదివితే బైబిల్లో లేక క్రైస్తవ్యంలో దోబుడి ఉందా లేదా సర్వమంగళం జరుగుతుందా లేదా అనేది మీకు అర్థమైపోద్ది గనుక మరి ఈనాడు హిందూ మతం అలా హిందూ మతానికి ఏ విధమైన ఆధారాలు లేవు దానికి సంబంధించిన గ్రంథాలు లేవు అవన్నీ కలిసి క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరం నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్యకాలంలోనే వ్రాసుకున్నవే కానీ క్రీస్తు పూర్వం సనాతనం అనే ధర్మం కానీ లేక గ్రంథాలు కానీ ఏమి కూడా హిందూ మతానికి లేవు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షలోం వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం చూస్తూ ఉండండి రబ్బీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ షలోం